पटना प्रजलंदरिकी नमस्कार मुख्यंगा सच्चरिक्षन 2023 का सिटिजन्स फीडबैक अंटे पटना पौरल का अभिप्राय सेकरण మనకు వారం రోజుల కిందట ప్రారంభమైంది ముఖ్యంగా ఈ యొక్క సిటిజన్స్ ఫీడ్‌బ్యాక్ లో దేశవ్యాప్తంగా 4900 పట్టణాలు పాల్గొంటున్నాయి దీంట్లో ముఖ్యంగా హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రం నుండి హైదరాబాద్ వరంగల్ కర్ణాటక నుండి బెంగళూరు పెద్ద పెద్ద పట్టణాలు కూడా ఈ యొక్క సిటిజన్ ఫీడ్‌బ్యాక్ లో పాల్గొంటున్నాయి అందులో మన కొరట్ల మున్సిపాలిటీ కూడా ఇక సిటిజన్ ఫీడ్‌బ్యాక్ లో రాబోయే సచ్ సెలక్షన్ 2023 పోటీలో అన్ని కూడా పెద్ద పట్టణంతో పోటీ పడుతున్నాం దీని కారణం ముఖ్యంగా గత సంవత్సరం జరిగిన సచ్ సెలక్షన్ 2020 పోటీలో దేశవ్యాప్తంగా కూడా అప్పుడు కూడా 4800 మున్సిపాలిటీస్ పాల్గొన్నాయి అయినప్పటికీ మన పట్టణ ప్రజల సహకారం మహిళల సహకారం కొరట్ల యువకుల సహకారం మరీ ముఖ్యంగా మాక గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ చైర్మన్ గారు గౌరవ వైస్ చైర్మన్ గారు మరియు మాక గౌరవ సభ్యులక సహకారంతో దేశ స్థాయిలోనే మన కొరట్ల పురపాలికను గుర్తించి జాతీయ స్థాయిలో సచర్కెన్ 2026 లో మనకు ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు దక్కింది ఇది చాలా ఆనందకరం దీనికి ముఖ్య కారణం మన యొక్క పట్టణ ప్రజల యొక్క సహకారం మాత్రమే కాబట్టి ఈ రోజు ఇప్పుడు వారం క్రిందట స్టార్ట్ అయిన సిటిజన్స్ ఫీడ్‌బ్యాక్ లో సుమారుగా 9 ప్రశ్నలు ఆ యొక్క సిటిజన్ ఫీడ్‌బ్యాక్ లో అడుగుతున్నారు అన్ని 9 సిటిజన్ ఫీడ్‌బ్యాక్ కు అవును అని సమాధానం ఇస్తే మన కొరట్ల పురపాలిక మరొకసారి జాతీయ స్థాయిలో విజయ కేతనం ఎగరేయడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ఇప్పటివరకు డిక్లేర్ చేసిన అన్ని మున్సిపాలిటీలో ఇప్పటికున్న సిటిజన్ ఫీడ్‌బ్యాక్ లో మొదటి స్థానంలో కోదాడ ఉంది ఆ తర్వాత సూర్యాపేట మూడో స్థానంలో ఆదిలాబాద్ నాలుగో స్థానంలో మనొక్క కొరట్ల పురపాలక ఉంది కానీ మన కొరట్ల పురపాలకాన్ని మన మున్సిపాలిటీని నాలుగో స్థానం కాకుండా మొదటి స్థానంలో ఉంచడానికి మా యొక్క సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు మీ యొక్క అభిప్రాయాన్ని కోరుతున్నారు కాబట్టి పట్న ప్రజలందరూ దీంట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని తెలపాలని కోరుతున్నాను మరి ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న 141 మున్సిపాలిటీలో మన కొరట్ల మున్సిపాలిటీకి గత 4 సంవత్సరాల నుండి సుమారు 7 అవార్డులు దక్కినాయి దీనికి కారణం మన కొరట్ల పట్టణ ప్రజల యొక్క సహకారం గౌరవ చైర్మన్ గారి యొక్క సహకారం వైస్ చైర్మన్ గారు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు మన యొక్క పట్టణానికి అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో వారి యొక్క సహకారాన్ని అందిస్తున్నారు కాబట్టి మన యొక్క మున్సిపాలిటీ ఈరోజు జాతీయ స్థాయిలో నాట్ ఓన్లీ తెలంగాణ జాతీయ స్థాయిలో కూడా మన కొరట్ల మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చాటుకుంది ఈ స్థానాన్ని వదిలేపెట్టు అలాగే మనం కంటిన్యూ చేయాలంటే ఇప్పుడు జరుగుతున్న సచ్ సెలక్షన్ పోటీలో దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ ది సిటీ ఆఫ్ కొరట్ల టౌన్ కైండ్లీ పార్టిసిపేట్ ఇన్ సిటిజన్ ఫీడ్‌బ్యాక్ గివ్ యువర్ ఒపీనియన్స్ నేను మనకు పాజిటివ్గా ఏమని చెప్పట్లే కానీ మీకున్న అభిప్రాయం మాత్రమే షేర్ చేయాలి ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల కొన్ని గ్యాప్స్ ఉండట్టు రాబోయే రోజుల్లో ఏదైనా కొరట్ల మున్సిపాలిటీలో ఉన్న గ్యాప్ని కూడా తప్పకుండా ఫిల్అప్ చేస్తాం పూర్తి స్థాయిలో కొరట్ల పురపాలక సిబ్బంది అందరూ కూడా అధికారులందరూ కూడా కొరట్ల పట్టణ ప్రజల సేవకై ఉన్నారు ఏదైనా కూడా చిన్న చిన్న పొరపాటు ఉన్నా కూడా తప్పకుండా సరిదిద్దుకుంటామని తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ప్రతి కొరట్ల పట్టణ పౌరులు దీంట్లో పాల్గొనాలి దీనికి ముఖ్యంగా 3 యాప్స్ ఉన్నాయి ఒకటేమో ఓట్ ఫర్ యువర్ సిటీ యాప్స్ అంటే మన కొరట్ల పట్టణానికి ఓట్కు వేసుకోవడానికి ఒక యాప్ ఉంది దాంతోపాటు స్వచ్ఛత యాప్ మరియు మై గోట్ యాప్ ఈ 3 యాప్లను మన యొక్క ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని
మనం పార్టిసిపేట్ కావచ్చు ఒక ఫోన్ నుండి మనం రెండు ఓట్లు కూడా వేయొచ్చు దయచేసి మీరందరూ కూడా మీరు సహకారం ఉంటేనే మీరు సపోర్ట్ చేస్తేనే మన మున్సిపాలిటీకి అవార్డు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అందర్ని పేరు పేరున నేను కోరుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ కూడా ఈ యొక్క సిటిజన్ ఫీడ్‌బ్యాక్ లో పాల్గొంటే తప్పకుండా ఈ రాబోయే 2023 సచ్చర్చన్ పోటిలో మన యొక్క కొరట్ల మున్సిపాలిటీ మరొక్కసారి జాతీయశాలో తప్పకుండా అవార్డు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మా కొరట్ల మున్సిపాలిటీకి మన పట్టణాన్ని గెలిపించాలని కోరుతున్నాను థాంక్యూ